స్టార్ హీరోలు ఏ మతం ఏ కులం అనేది జనం పెద్దగా పట్టించుకునే దాఖలు తక్కువ. బాలీవుడ్లో ఖాన్ త్రయం రాజ్యం ఏలుతున్నా, టాలీవుడ్లో వివిధ కులాలకు చెందిన హీరోలు తమ ఆధిపత్యం చెలాయిస్తున్నా, ఇక్కడ వాళ్ల ఆకర్షణ నటనా ప్రతిభ మాత్రమే వాళ్లను అంతటి స్థాయికి చేర్చాయి. అందుకే మతాన్ని బట్టి హీరోను అభిమానించడం అనేది కొన్ని వర్గాలకే పరిమితమైన వ్యవహారంగా ఉండేది. మెరిసల్ సినిమా వివాదం బయటికి వచ్చాక విజయ్ మతం గురించి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ కొందరు బీజేపీ నేతలు అతన్ని కార్నర్ చేసే ప్రయత్నాలు చేశారు. అందుకే విజయ్ దాని గురించి స్పష్టత ఇద్దామని థ్యాంక్స్ చెప్పే కారణంతో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశాడు. తన అఫీషియల్ లెటర్ హెడ్లో పైన హెడ్డింగ్ జీసస్ సేవ్స్ అని పెట్టి తన పూర్తి పేరుని సి జోసెఫ్ విజయ్ అని స్పష్టంగా పేర్కొన్నాడు. తాను క్రిస్టియన్ అని చాలా బలంగా దీని ద్వారా నొక్కి చెప్పినట్లు అయింది. మెరిసల్ సినిమా విషయంలో తనకు ఎందరో మద్దతుగా నిలిచారని, వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని, సినిమా ఘన విజయం సాధించడంలో ప్రేక్షకుల పాత్ర మరువలేనని, కానీ అంతే స్థాయిలో వివాదాలు కూడా ముసురుకోవడం తనకు బాధ కలిగించాయని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. విజయ్ మతాన్ని బయట పెట్టడంలో పార్టీల ఉద్దేశం ఏదైనప్పటికీ అతనికి ఉన్న ఇమేజ్కి పొలిటికల్ ఎంట్రీ కూడా తోడైతే సమీకరణలు భారీగా మారతాయి. కమల్ హాసన్ ఇప్పటికే తాను రానున్నట్లు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో విజయ్ కూడా నేరుగానో ఇండైరెక్ట్గానో రంగంలోకి దిగితే ఇది ఇంకా రసవత్తరంగా మారుతుంది. ఏది ఎలా ఉన్నా ఓ రెగ్యులర్ కమర్షియల్ మాస్ మెసేజ్ మూవీ అయిన మెరిసల్ వివాదాల పుణ్యమ అని దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో రేపు విడుదల అంటున్నారు, కానీ దాని తాలూకు ఆర్భాటం ఎక్కడా కనిపించడం లేదు. లాస్ట్ వీక్ స్టోరీ రిపీట్ అయ్యేలా ఉంది మళ్ళీ.